హాయ్ గాయస్, ఎట్లున్నారు అంతా? వచ్చారా? ఓకే, ఇవాళ కమోడిటీ పార్ట్ టూ చూసుకుందాము. మొన్న పార్ట్ వన్ చూడనలో ఉంటే పోయి చూడండి, ఓకేనా? సో ఇవాళ ఏముంటే ఏం లేదనేది మొత్తం చెక్ చేసుకుందాం. ఇవాళ ఆల్మోస్ట్ ఏదైతే కమోడిటీ కోసం తెలుసుకోవాలనో అది మ్యాక్సిమం అయితే కంప్లీట్ చేద్దాము. అది కంప్లీట్ అయిపోయినాక ఇంకా చాలా ఉంటుంది, మన వర్క్ కూడా ఉంటుంది కదా. కొంచెం కమోడిటీ కోసం తెలుసుకున్నాక మనం కూడా ఎంతో కొంత వర్క్ చేయాలి కదా, అది నెక్స్ట్ వీడియో నుండి చేసుకుందాం, సరేనా? ఓకే, చూడండి కమోడిటీస్ పార్ట్ టూ ఇది. లాస్ట్ టైం మనము హెడ్జర్ గురించి అండ్ స్పెక్యులేటర్ గురించి మాట్లాడుకున్నాం, అవునా? సో హెడ్జర్ స్పెక్యులేటర్ గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే, సింపుల్గా చూడండి, హెడ్జర్ అంటే ఏదైనా స్టీల్ అనుకుందాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు స్టీల్ ఉంది, స్టీల్ తోటి ఏదైతే తయారు చేస్తూ ఉంటారో ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ కానీ లేదంటే మళ్ళా ఆ ప్రోడక్ట్ తయారయ్యే రా మెటీరియల్ కానీ ఏదైనా ప్రైస్ అమాంతం పెరగడం తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంటుందిగా, ఆ ఫ్లక్చుయేషన్ని తట్టుకోవడాని కోసమే వాడు హెడ్జింగ్ చేస్తాడనమాట. ఓకే, వాటి బేస్ చేసుకునే ట్రేడింగ్ చేసేవాడిని మనం హెడ్జర్ అని అంటాం. ఫైన్. స్పెక్యులేటర్, వీనికి ఏదైతే ప్రోడక్ట్ ఉంటుందో ఆ ప్రోడక్ట్ కానీ దాని రా మెటీరియల్ కానీ దాని ప్రైస్ ఫ్లక్చుయేషన్తో సంబంధం లేదు వీనికి. సో వీనికి జస్ట్ ఏంటంటే అప్ సైడ్ పోతే బై చేయాలా, డౌన్ సైడ్ పోతే సెల్ చేయాలా, ఇంతకుమించి ఏమి ఉండదు అనమాట. సో వీడు అప్ సైడ్ పోయినప్పుడు మార్కెట్ బై చేస్తాడు, డౌన్ సైడ్ పోయినప్పుడు సెల్ చేస్తాడు, ఇంతకుమించి ఇంకా ఏం ఉండదు అనమాట. ఫైన్. సో కమోడిటీలో మార్జిన్, అగ్రి కమోడిటీస్ అండ్ నాన్ అగ్రి కమోడిటీస్, ఓకే, వీటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి, మార్జిన్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఎస్, ఎందుకు అంటే చూడండి, కమోడిటీస్లో ఒక్కొక్కటి చాలా కాస్ట్ ఉంటాయి. సో దీంట్లో ఖచ్చితంగా మార్జిన్ అనేది అందరికీ అవసరం ఉంటుంది. ఎందుకు అనేది ఇప్పుడు చూసుకుందాం మనం. అండ్ మార్జిన్తో మనకు ఉపయోగం ఎంతవరకు ఉందనేది కూడా తెలుసుకుందాం. సరే, మార్జిన్ తీసుకోవాలి అంటే మీరు ఏం చేయాలి? చూడండి, బ్రోకర్. బ్రోకర్ అంటే ఎవరు? డిమాట్ అకౌంట్ ఇచ్చేవారు, ఓకేనా? లైక్ ఇప్పుడు అప్స్టాక్, జీరోదా అండ్ అలైజ్ బ్లూ లాగా. చూడండి, వీళ్ళు మార్జిన్ ఇస్తూ ఉంటారు, 5x అని, 10x అని, 20x అని. ఈ 5x, 10x అంటే ఏంది? సో చూడండి, మీ దగ్గర ఒక 1000 రూపీస్ ఉన్నాయనుకుందాం, దానికి తగ్గట్టు 5x మనీ ఇచ్చారనుకుందాం. అంటే అది మీ దగ్గర ఎంతైతే మనీ ఉంటుందో అది 5 రెట్లు వాళ్ళు మార్జిన్ అనేది ఇస్తారనమాట. మార్జిన్ అంటే ఏంది? జస్ట్ అప్ అనమాట వాళ్ళు ఇచ్చేది, ఓకేనా? సో మీ దగ్గర 1000 రూపాయలు ఉంటే అది 5000 వరకు మీరు ఏదన్నా బై చేసుకోవచ్చు అనమాట కమోడిటీస్లో. ఫైన్. అదే మీరు 10x ఇచ్చారనుకో, 1000 రూపాయలు 10000 వరకు మీరు బై చేసుకోవచ్చు అనమాట. అదే 20x అంటే 20000 అయిపోతుంది. సరే, ఇప్పుడు చూడండి, గోల్డ్ ఉంది, సిల్వర్, బంగాళదుంప అండ్ శనగలు అండ్ గోధుమ అండ్ చక్కెర. వీటికి జనరల్గా మన లోకల్ అయితే మనం ఎంత పడితే అంత 1/2 కిలో అది ఇది కొనుక్కుంటుంటాం. కమోడిటీస్లో అలా ఉండదు అనమాట, ఇది లార్జ్ సైజులో ఉంటుంది అనమాట. ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు ఒక గోల్డ్ ఉంది, గోల్డ్ వచ్చేసి 1 లాట్ 1 కేజీ అనమాట కమోడిటీస్లో, ఓకేనా? సరే, ఇది 1 లాట్ 1 కేజీ అయితే దీని కాస్ట్ వచ్చేసి ఆల్మోస్ట్ 4,27,000 అనమాట దాదాపుగా. అయితే ఇప్పుడు మనము గోల్డ్ని ట్రేడ్ చేయాలనుకుంటాం, దీని ఒక 5 లాట్లు కొనాలనుకుంటాం. ఓకే, 5 లాట్లు కొనాలంటే దీని ప్రైస్ ఎంత కావాలి మనకి? ఆల్మోస్ట్ 21 లాక్స్. ఇంత మనీ ఎవరైనా పెట్టి ట్రేడ్ చేయగలుగుతారా? చేయలేరు కదా, కష్టమవుతుందిగా. అందుకే కష్టమవుతుంది కాబట్టి అందరికీ మార్జిన్ మాత్రం ఖచ్చితంగా అవసరం ఉంటుంది అనమాట దీనిలో. చూడండి, ఇప్పుడు మీరు ఉన్నారు, 1000 రూపీస్ మీ అకౌంట్లో ఉన్నాయి అండ్ 10x మార్జిన్ యూజ్ చేస్తున్నారా అనుకుందాం. 10x అంటే 10,000 వరకు మనము ఏదన్నా కమోడిటీస్లో ట్రేడ్ చేయొచ్చు. సరే, మీరు ఇప్పుడు 1000 తెచ్చుకుంటారు, బ్రోకరేజ్ వాళ్ళు 9,000 ఇస్తారు అప్పు, మొత్తం కలిసి 10,000 అవుతుంది, అవునా? ఇప్పుడు చూడు, మీరు 1000 బ్రోకరేజ్ 9,000 అయినప్పుడు ప్రాఫిట్ ఒక 10% వచ్చిందే అనుకుందాం. ఓకే, 10% ప్రాఫిట్ వస్తే ఏమవుతుందో చూసుకుందాం. సరే, ఇప్పుడు 10,000 మీద 10% అంటే ఆల్మోస్ట్ ఇది 1000 రూపాయలు, అవునా? మీరు తెచ్చుకుంది 1000 రూపాయలు, బ్రోకర్ ఇచ్చింది 9,000, అంటే పెట్టింది 1000 రూపాయలు అయితే 1000 రూపాయలు ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది మీకు, అవునా? సో 100% రిటర్న్స్ అనమాట. అర్థమైంది కదా? మీరు జస్ట్ 1000 రూపాయలు తెచ్చుకున్నారు, మార్జిన్ మాత్రం యూజ్ చేసారు. మార్జిన్ యూజ్ చేసినాక ప్రాఫిట్ ఎంత వచ్చింది? 10% 10,000 మీద అంటే 1000 ప్రాఫిట్ వచ్చింది. అంటే మీరు ఎంత పెట్టారు ఫస్ట్? 1000 వచ్చింది, 1000. సో 100% రిటర్న్ అనమాట. ఓకే, ఇది చూడడానికి ఇంత బాగుంది కదా. మళ్ళీ దీంట్లో మనకు మార్జిన్తో వచ్చే నష్టాలు కూడా ఎట్లుంటాయో చూపిస్తే ఇప్పుడు చూడండి. మళ్ళీ మీరు 1000 రూపీస్ తెచ్చుకున్నారు, ఓకే, బ్రోకరేజ్ వాళ్ళు 9,000 అప్పు అనేది ఇస్తారు, ఓవరాల్ మార్జిన్ 10,000 అయిపోతుంది. అదే 10% లాస్ అనేది వచ్చింది అనుకుందాం. ఓకే, 10% లాస్ అంటే ఎంత? 10,000లో ఆల్మోస్ట్ 10% అంటే లాస్ వచ్చేసి 1000 రూపాయలు అవుతుంది, అవునా? సో ఈ 1000 రూపాయలు లాస్ అంటే మీరు తెచ్చుకున్నది 1000 రూపాయలు, మీరు లాస్ అయింది 1000 రూపాయలు. సో ఏమైంది ఇక్కడ? అంటే మీ దగ్గర ఉన్న మనీ అంతా ఖాళీ అయిపోయింది. ఖాళీ అంటే అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోయింది అని అర్థం. అంటే చూడండి,
మార్కెట్లో ప్రాఫిట్ అండ్ లాసెస్ అనేది కామన్గా వస్తూనే ఉంటాయి. ఇంత ముందుకు ప్రాఫిట్ గురించి మాట్లాడుకున్నాం, మార్జిన్ తో యూజ్ చేసుకుంటే ఎలా వస్తుంది అనేది. సో లాస్ రాని రోజు ఉంటుందా మీకు? ఇవాళ కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండి. సో ఏదైతే రోజు లాస్ వస్తుందో ఆ రోజు ఇట్లా అకౌంట్ మాత్రం ఖాళీ అయిపోతుంది అనమాట. ఎక్కువ మార్జిన్ వాడుతుంది, చాలా మంది అయిపోయి ఉంటుంది. సో అంతగానో మార్జిన్ అనేది వాడకూడదు జనరల్గా, అంటే క్యాపిటల్ తక్కువ ఉంటేనే వాడతారు చాలా మంది. సరే, మార్జిన్ తీసుకుంటే లాభం ఎంత ఉంటుందో, నష్టం ఎంత ఉంటుంది? ఓకే, కరెక్టే ఇది. మార్జిన్ తీసుకుంటే మనకు లాభం ఎలా ఉంటుందో నష్టం కూడా అలానే ఉంటుంది అన్నమాట, ఖచ్చితంగా. అందుకే వీటికి జాగ్రత్తగా మనము మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, స్టాప్ లాస్ లేకుండా, మనీ మేనేజ్మెంట్ లేకుండా మాత్రం యూజ్ చేయొద్దు. అస్సలు ఈ మనీ మేనేజ్మెంట్ ఉంటేనే మీ క్యాపిటల్ అనేది అకౌంట్లో ఉంటుంది, లేదంటే మాత్రం మొత్తం ఖాళీ అవ్వడం మాత్రం ఖాయం. ఇది జాగ్రత్త పడండి. ఓకే, సరే. ప్రపంచ అస్థిరత అంటే గ్లోబల్ అన్స్టాబిలిటీ. ఓకే, ఫైన్. అయితే ఇది గ్లోబల్గా ఎఫెక్ట్ అవుతుంది అనమాట చాలా వరకు. ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది, బంగాళాదుంప, శనగలు, గోధుమ, చక్కెర, సరేనా? ఇవి ఏమవుతుందంటే వేరే ఏదైనా కంట్రీలో ప్రొడ్యూస్ అయిందనుకో, ఎక్కువ ప్రొడ్యూస్ అయితే ఆ ఎఫెక్ట్ అనేది మన ఇండియన్ మార్కెట్ ఎంసీఎక్స్ మీద పడుతుంది. చూడండి, ఇప్పుడు ఒక కంట్రీ శనగలు చాలా ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుందాం సడన్గా. సో అది వచ్చేసి మన ఇండియన్ మార్కెట్ మొత్తం ఫాలో అయిపోతుంది అనమాట. అప్పుడు మన ఇండియన్ మార్కెట్లో దాని ధర పడిపోతుంది అనమాట. సో అదే ఇప్పుడు ఒక కంట్రీలో గోల్డ్ బాగా దొరికింది అనుకో, పెద్దది ఏదో తవ్వకాలనో ఇండ్లనో దొరికింది అనుకుందాం, బాగా గోల్డ్ దొరికితే ఏమవుతుంది? అప్పుడు మన ఇండియన్ మార్కెట్లో గోల్డ్ రేట్ అనేది మొత్తం పడిపోతుంది అనమాట. ఫైన్. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్ ఏదైతే ఉంటుందో దాంట్లో జరిగే మార్పులకి మన ఇండియన్ మార్కెట్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఏదైతే మన ఇండియన్ మార్కెట్ కమోడిటీ మార్కెట్ ఉందో అది ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది గ్లోబల్ వైజ్గా ఏమైనా జరగనివ్వండి. లైక్ ఇప్పుడు మొన్న ఏదో లాస్ట్ టైం మనకు ఎలక్షన్స్ జరిగినాయి యుఎస్లో, అలాంటివి ఇంకేమన్నా వేరే కంట్రీస్ యుద్ధాలు గిట్లా జరుగుతుంటాయి, పెద్ద పెద్ద ఇష్యూస్ ఏమైనా జరుగుతుంటాయి కదా, అందులో మంచి చెడు జరుగుతూ ఉంటాయి. వాటికి ఫస్ట్ ఏమవుతుందంటే కమోడిటీసే ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఫస్ట్ థింగ్, అన్ప్రెడిక్టేబుల్ ఫ్యూచర్. అంటే చూడండి, ఇంతకు మనం మ్యాగీ గురించి మాట్లాడుకున్నాం, మ్యాగీ అండ్ ఈ గోధుమల గురించి. ఈ మ్యాగీ ఆడు గోధుమల మీద ఒక భయం ఉండేదన్నమాట, ఏంది అది ఎక్కడ పెరిగిపోతాయి రేట్లు అనేది. అదే ఫార్మర్కి కూడా ఒక భయం ఉండేదన్నమాట, ఇది ఎక్కడ తగ్గిపోతాయో అనేది. సో ఈ మ్యాగీకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ వాళ్ళ దగ్గర ఉన్న డేటా మాత్రం చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఎవరైతే ఫార్మర్ ఉన్నాడో ఆయన తన కూడా గోధుమల మీద, ఆయన పంట మీద మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అయినా సరే ఇద్దరు భయపడుతూ ఉంటారు అనమాట. ఎందుకు అంటే ఈ మార్కెట్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అనేది అట్లుంటుంది. అందుకే వీళ్ళు ఇద్దరు పోయి కమోడిటీస్లో కాంట్రాక్ట్స్ అనేది బై చేస్తూ ఉంటారు అనమాట. సరే, ఇప్పుడు ఇది చూసుకుందాం. MMBTU అంటే మిలియన్ మెట్రిక్ బ్రిటిష్ టెర్మినల్ యూనిట్ అనమాట. ఇవి ఎందుకు చెప్తున్నా అంటే ఇవి నెక్స్ట్ మనకు యూజ్ అవుతుంటాయి. ఇవి ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ఇది జనరల్గా న్యాచురల్ గ్యాస్ అవి కొలుస్తారన్నమాట వీటితోటి. ఓకే, కొలత అనమాట అది. సరే, ఎంటీ అంటే మెట్రిక్ టన్ అని తెలుసుగా మీకు ఆల్రెడీ, అంటే 1000 kilos అనమాట అది. చాలామంది తెలిసి ఉండొచ్చు తెలియకపోవచ్చు. ఓకే, 1 MT అంటే 10 quintals. ఓకే, అండ్ 1 quintal అంటే 100 kilos అనమాట. ఈ లెక్క అయితే మీకు తెలుసుగా, మేబీ ఫస్ట్ది MMBTU తెలియకపోవచ్చు, మిగతా అయితే తెలిసి ఉండొచ్చు. ఓకే, ఇవి జనరల్గా కమ్యూనిటీస్లో ఇవి వీటితోటి కొలుస్తూ ఉంటారు. ఫైన్. ఇప్పుడు చూడండి, నాన్ అగ్రి కమోడిటీస్ గురించి చూసుకుందాం. అండర్లయింగ్ బేస్ వాల్యూ ట్రేడింగ్ యూనిట్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ 1 point. చూడు, అండర్లయింగ్ అంటే ఏవైతే నాన్ అగ్రి కమోడిటీస్లో ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ అంతా మనకి ఇక్కడ కనబడుతుంది. అది మొత్తం లిస్ట్ కాదు, ఇది కొంచెం లిస్ట్. ఇంకా నెక్స్ట్ పేజ్లో కూడా ఇంకా లిస్ట్ ఉంటుంది. ఓకే, చూడండి, మనం గోల్డ్ గురించి మాట్లాడుకున్నాం. గోల్డ్ చూడండి, ఇక్కడ మినిమం 10 grams అనేది కొనుక్కోవచ్చు, కానీ లాట్స్ అలా కాదు. ఇక్కడ ట్రేడింగ్ యూనిట్ అంటే లాట్స్ అనమాట. నాన్ అగ్రి కమోడిటీస్ అండర్లయింగ్ బేస్ వాల్యూ ట్రేడింగ్ యూనిట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ 1 point. ఓకే, చూడు, అండర్లయింగ్స్ ఏవేవి ఉన్నాయి, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, అల్యూమినియం, ఇలాంటివి. ఇది ఒక లిస్టే ఇచ్చిన, ఈ పేజ్లో పట్టాయి కాబట్టి కొన్ని ఇచ్చిన. ఇంకా నెక్స్ట్ పేజ్లో కూడా ఇంకా చాలా ఉంటాయి. ఇవి మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోండి, ఇప్పుడే కాదు మొత్తం కంప్లీట్ అయినాక. ఓకే, వీటి బేస్ వాల్యూ వచ్చేసి చూడండి, క్రూడ్ ఆయిల్కి వచ్చేసి పర్ బ్యారెల్ లెక్క ఉంటుంది, నేచురల్ గ్యాస్ పర్ MMBTU ఇంతకే చూపించిన కదా MMBTU అంటే ఏందనేది. ఓకే, అల్యూమినియం పర్ కేజీ, కాపర్ మినీ కూడా పర్ కేజీ. ఓకే, గోల్డ్ పర్ 10 grams అండ్ గోల్డ్ మినీ 10 grams. ఇలా ఈ ప్రతి ఒక్క లిస్ట్కి కూడా బేస్ వాల్యూ అనేది ఉంటుంది అనమాట, కమోడిటీస్లో ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ. ఓకే, వీటి ట్రేడింగ్ యూనిట్స్ చూసుకుందాం ఒకసారి. చూడండి, ఇది ఇంతకు బేస్ వాల్యూ వచ్చేసి పర్ బ్యారెల్ కదా. ఈ క్రూడ్ ఆయిల్లో 100 BBL అంటే బ్యారెల్స్ అనమాట. ఓకే, అవన్నీ బ్యారెల్స్, యూనిట్ అంటే ఒక లాట్ లెక్క. ఓకేనా, మొత్తం దాన్ని ఆ లాట్ లెక్క అమ్ముతూ ఉంటారు అనమాట. ఇప్పుడు నేచురల్ గ్యాస్ వచ్చేసి 1250 MMBTU లెక్క, ఇది మనకు కమోడిటీస్లో ట్రేడ్ అవుతుంటుంది. ఓకే, ఇప్పుడు అల్యూమినియం వచ్చేసి 1 MT, కాపర్ వచ్చి 1
ఎంటీ, కాపర్ మినీ వచ్చి 250 కిలోస్, గోల్డ్ వచ్చి 1 కేజీ. ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా గోల్డ్ వచ్చేసి పర్ లాట్ 1 కేజీ అని, ఇది ఇందులో కూడా 1 కేజీ అనమాట. గోల్డ్ మినీ వచ్చేసి 100 గ్రామ్స్. సో ప్రాఫిట్ అండ్ లాస్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ 1 పాయింట్ అంటే ఇవి క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఇవైతే ఏవైతే ఉన్నాయో అందులో ఒక్క పాయింట్ మూమెంట్ వస్తే మనకి ఎంత మనీ అనేది వస్తుంది అనేది తెలియాలి కదా. సో అదనమాట, అది చాలామంది ఈ డౌట్ చాలామందికి ఉంటుంది, చాలామంది గ్రూప్లో కూడా అడుగుతూ ఉంటారు. ఏం లేదు చూడండి, క్రూడ్ ఆయిల్ ఒక్క పాయింట్ మూమెంట్ జరిగిందనుకో అప్పుడు దానికి 100 రూపాయలు వస్తాయన్నమాట, అంటే 100 రూపీస్ ప్రాఫిట్ అండ్ లాస్ వస్తుంది. న్యాచురల్ గ్యాస్ ఒక్క పాయింట్ మూమెంట్ మూవ్ అయితే 1250 వస్తుంది. ఓకే, అల్యూమినియం అండ్ కాపర్, కాపర్ మినీ, గోల్డ్, గోల్డ్ మినీ, ఇది ఇంకా ఇది ఇది మొత్తం లిస్ట్ కాదు, ఇంకా నెక్స్ట్ ఉంది. ఇది ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి, నెక్స్ట్ది మూవ్ చేస్తాను. ఓకే, ఇది నెక్స్ట్ ఇందులో చూడు, ఇవన్నీ చాలా ఉన్నాయి ఈ లిస్ట్, ఇవి కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని తీసుకొని చూడండి, చూసి చెక్ చేయండి అవసరమైతే. ఓకే, ఇవన్నీ లిస్ట్ చెప్పుకుంటా పోతే 2 రోజులు అవుతుంది వీడియో. సరేనా, ఇక్కడ సిల్వర్ మినీ ఉందా, అది వచ్చేసి 5 రూపీస్ ఒక్క పాయింట్ మూమెంట్కి. ఓకే, నెక్స్ట్ ఇంకా కొంచెం లిస్ట్ ఉంది, ఇది ఇది కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. చూడండి, జింక్ మినీ వచ్చేసి పర్ కేజీ, బేస్ వాల్యూ అయితే ట్రేడింగ్ యూనిట్ వచ్చేసి 1 MT. ప్రాఫిట్ అండ్ లాస్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ 1 పాయింట్ అంటే 1000 రూపీస్. ఓకే ఫైన్, ఇప్పుడు అగ్రి కమోడిటీస్ చూసుకుందాం. చూడండి, అగ్రి కమోడిటీస్ వీటి అండర్లయింగ్ బేస్ వాల్యూ, ట్రేడింగ్ యూనిట్, ప్రాఫిట్ అండ్ లాస్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ 1 పాయింట్ చూసుకుందాం. చూడండి, కాడమమ్ అండ్ కాటన్, గవర్ సీడ్స్ అండ్ కపాస్, కపాస్ కాలి, మెంతాయిల్ అండ్ పొటాటో, వీటి బేస్ వాల్యూస్ ఇవి. మనకు బయట దొరికినట్టు, లోకల్లో దొరికినట్టు 1/2 కిలో, 1/2 కిలో పుచ్చొంకాయలు, మంచొంకాయలు ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇది ట్రేడింగ్ యూనిట్, వీటి లాట్స్ ఎలా ఉంటాయి అనేది ఇందులో చూపిస్తుంది. సో దీనికి ఒక్క రూప్ ఒక పాయింట్ అనేది మూమెంట్ అయితే దాని ప్రాఫిట్ అండ్ లాసెస్ అనేది ఇలా ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అండ్ చాలామంది ఏం చేస్తున్నారంటే క్రిప్టో మీద గురించి కూడా చేయండి అని అడుగుతున్నారు. ఓకే, నేను చేస్తాను, బట్ మీరు అంటే చేస్తాను అంటే మనకు పనికిరాని వీడియోలు పెట్టుకోకూడదు అని ముందే మాట్లాడుకున్నాం కదా, ఎందుకంటే చాలామంది ఇంట్రెస్టెడ్ ఉంటేనే నేను దాని గురించి చేయగలుగుతాను, ఎందుకంటే నాకు కూడా టైం వేస్ట్ అవుతుంది కదా, చాలామంది ఇంట్రెస్టెడ్ లేకపోతే. అందుకే దాని గురించి కంప్లీట్గా డీటెయిల్గా ఒక వీడియో చేసుకుంటే ఏంటంటే మీకు బేసిక్ నాలెడ్జ్ అని వస్తుంది. మళ్ళీ దాని గురించి ఎంతవరకు జాగ్రత్త ఉండాలా, ఎంతవరకు రిస్కీ, ఎంతవరకు మనకు పనికొస్తుంది అనేది కూడా డీటెయిల్గా చెప్పాలి. సో అలా అయితేనే మనం దాని గురించి ఏమైనా తెలిస్తేనే మనం చేయగలుగుతాం, లేకుంటే లేదు కదా. సో అది లీగలా ఇల్లీగలా అసలు చేయొచ్చా లేదా అనేది ఎందుకు మెయిన్ అంటే, నేను వీటిలో కూడా ఎందుకు పోయి ఆన్లైన్లో అన్నిటిలో గెలుకుతున్నా అంటే, నాకు వీకెండ్ కూడా ఖాళీ ఉండబుద్ది కాదు, వీకెండ్లో కూడా నాకు ట్రేడింగ్ చేయాలని ఉంటుంది. ఆ 2 డేస్ అంటే చాలా బోరింగ్ ఉంటుంది. చాలామందికి ఏంటంటే జాబ్ చేసే వాళ్ళకు వీకెండ్ అంటే చాలా పండగ చేసుకున్నట్టు ఉంటుంది, కానీ మనకు ట్రేడింగ్ చేసే వాళ్ళకి కొంచెం బోరింగ్ ఉంటుందిగా. ఆ టైంలో ట్రేడింగ్ చేయాలని ఉంటుంది, లైవ్ ట్రేడింగ్ ఎంత వేరే ఏవి చూసినా కూడా లైవ్ ట్రేడింగ్ చేయాలని ఉంటుంది. అందుకే క్రిప్టో కరెన్సీలా చేసుకోవచ్చు, అందుకోసమే దాని గురించి మేము గ్రూప్లో కూడా ఒక పోల్ పెట్టినండే. సో ఫ్రెండ్స్ ఇందులో మాత్రం డీటెయిల్గా కమోడిటీస్ గురించి మనం మాట్లాడుకున్నాం, ఎట్లుంటుంది ఏం లేదని. ఇది ఏం పెద్ద టాపిక్ ఏం కాదు, ఇది జస్ట్ ఒకసారి తెలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ దీని తర్వాత నెక్స్ట్ మనం ఏం చేసుకుంటాం కమోడిటీస్ వీడియోస్ మీద అనేది, ఇది మన సొంత నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏదైతే తెలుసుకున్నామో దాన్ని బేస్ చేసుకొని ఎట్లా చేయాలని ఏం లేదు, దేంట్లో లిక్విడిటీ ఉంటుంది, దేంట్లో చేస్తే ఏం ప్రాబ్లం వస్తుంది, దేంట్లో ప్రాబ్లం రాదు, అసలు ఎందుకు చేయాలి దాంట్లోనే, దీంట్లో ఎందుకు చేయకూడదు అనేది మొత్తం డీటెయిల్గా మనము ఇంకో వీడియోలో మనం నెక్స్ట్ పార్ట్ 3లో మాట్లాడుకుందాం. అండ్ దాని మీద స్ట్రాటజీస్ కానీ ఇంకేమైనా ఉంటే వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సరేనా, సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బై.